కరీంనగర్ అంబేద్కర్ భవన్లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్మీ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. దేశ సేవ చేసేందుకు గ్రామీణ యువత ముందుకు రావాలని రీజనల్ అధికారి లెఫ్టినెంట్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. త్రివిధ దళాలలో ఉద్యోగ అవకాశాలున్నాయని, ఇందులో చేరేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రోత్సాహకాన్నిస్తున్నాయని చెప్పారు. కరీంనగర్ అంబేద్కర్ భవన్లో జిల్లాలోని సైనిక కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా రీజనల్ సైనిక్ వెల్ఫేర్ అధికారి లెఫ్టినెంట్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, దేశ సేవ కోసం తమ కుమారులను సైన్యంలోకి పంపిస్తున్న తల్లిదండ్రులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఆర్మీలో పనిచేయడం వల్ల క్రమశిక్షణ ఏర్పడుతుందన్నారు. అయితే గ్రామీణ యువతీ యువకులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జాతీయ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగం చేస్తున్న వారికి రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. మొదటి విడతగా 13 మందికి 2 లక్షల రూపాయల చొప్పున అందజేసినట్లు గుర్తు చేశారు. రిటైర్డ్ సోల్జర్ కిషోర్ బాలాయి మాట్లాడుతూ, 16.5 ఏళ్ల నుండే త్రివిధ దళాల్లో ఉద్యోగం పొందే అవకాశాలున్నాయని తెలిపారు. 10th, ఇంటర్, ఏ గ్రూప్ అయినా కూడా పలు విభాగాల్లో ఉద్యోగాలు పొందవచ్చునని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఆర్కే ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క వారి ఆధ్వర్యంలో మరి కరీంనగర్ జిల్లాలోని ఆర్మీలో పనిచేస్తున్న సైనిక కుటుంబంలో సన్మానించే కార్యక్రమంకి మరి ఉదయకాలం ఇక్కడ అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. మరి కరీంనగర్ జిల్లాల నుంచి మరి ఆర్మీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఇది. ఎందుకంటే దేశ సేవకు వారి యొక్క కుమారులను మరియు ఇచ్చేసి దేశ సేవ చేయాలి, నాకు కుమారుడు అనే ఒక ఇంట్రెస్ట్ కలిగి మరి వారు వాళ్ళ కుమారులను వాళ్ళకి అందుబాటులో లేనప్పటికీ కూడా మరి చాలా దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా దేశ సేవ మా కుమారులు చేయడం అనేది గర్వకారణం అనేటువంటి ఒక ఆ యొక్క తీర్మానంతో వాళ్ళు పంపించినారు కాబట్టి వారిని అభినందించే కార్యక్రమంగా ఈరోజు తీసుకుని వచ్చినాము. సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారితో ఈ సమావేశం ఏర్పడేసానికి రెండు ముఖ్య కారణాలు. ఒకటి, సమాజంలో ఆర్మీ సోల్జర్స్ అండ్ నేవీ వాళ్ళు మన ఊర్లో కానివ్వండి, మన జిల్లాలో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, ఒకరు ఉన్నారు అన్న మాట కూడా పక్కబండి వాళ్ళకు కూడా తెలియదు అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి సన్మానం ఏర్పాటు చేసి వాళ్ళలో ఏదైతే విలువలు కానివ్వండి, ఇన్స్పిరేషన్ మోటివేషన్ కోసము ఈ కాన్సెప్ట్ తయారు చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఆర్మీలో జాయిన్ కావడానికి విద్యార్థులు వెనుక ముందు అవుతున్నారు. ఎందుకు అంటే ఒక చిన్న భయం ఉన్నది అన్నట్టు వాళ్ళకి ఆర్మీలో జాయిన్ కావడానికి అన్నట్టు. సో ఆ జాయిన్ కావడం కోసము మన సమాజంలో ఉన్నవారే ఆర్మీలో జాయిన్ అవ్వరు అన్న ఉద్దేశం మాత్రం వీళ్ళలో విద్యార్థులు మనం ఇట్లా మోటివేట్ చేయగలిగితే మాత్రము చాలామంది ఆర్మీలో జాయిన్ అవుతారు అన్నట్టు. మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ లైక్ ద స్టూడెంట్స్ నీడ్ టు జాయిన్ ది ఆర్మీ ఆర్ ద నేవీ. ఈ అవకాశాలు ఏంటంటే 16.5 సంవత్సరాల నుంచి ఉంటాయి. అది ఏజ్ని బట్టి, క్వాలిఫికేషన్ బట్టి మెన్గా వెళ్ళొచ్చు, ఆఫీసర్స్గా వెళ్ళొచ్చు, ఇలా అనేక అవకాశాలు ఉన్నాయి. 10th క్లాస్తో లిమిటెడ్ అవకాశాలు ఉన్నాయి. +2 దట్ ఈస్ ఇంటర్మీడియట్తో ఎంపీసీ అవ్వండి, నాన్ ఎంపీసీ అవ్వండి, చాలామంది అనుకుంటారు డిఫెన్స్లోకి వెళ్ళాలంటే ఎంపీసీ సైన్స్ ఉండాలంటారు, అలాంటిది ఏమీ లేదండి. క్వాలిఫికేషన్ పర్సంటేజ్ హై ఉండాలనుకుంటారు, అలాంటిది ఏమీ ఉండదు. యాటిట్యూడ్ ఉండాలి, సర్వీస్లో పనిచేయాలి, దీనికి నేను దేశ సేవ చేయాలి, నాకు కూడా ఉద్యోగం రావాలి, నేను గొప్పగా ఒక ప్రౌడ్ అనేది ఫీల్ అయ్యేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి, యువకుడు, యువతి డిఫెన్స్ ఫోర్సెస్లో రావచ్చు. దానికి పర్సంటేజ్తో నిమిత్తం లేదు, గ్రూప్ ఏ గ్రూప్ చదువుతున్నాం అనేది కూడా దానికి నిమిత్తం లేకుండా జాయిన్ అవ్వచ్చు. అలాగే 10th క్లాస్తో ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు. లిమిటెడ్ పోస్టుల్లో మ్యాక్సిమం పోస్టులన్నీ 10th, 10+2 దట్ ఈస్ ఇంటర్మీడియట్తో మాత్రమే ఉన్నాయి. అది ఆర్మీలో క్లర్క్ జీడి అని, క్లర్క్ అని, ఇంకా స్టోర్ కీపర్ టెక్నికల్ అని అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి.